ఇప్పుడు చూపించే వీడియో యాటిట్యూడ్గా గా అయితే ఉంటది కానీ బీట్ అనేది సేమ్ అయితే ఉంటది ఇందులో చూపిస్తే ఒక ఐడియా రావచ్చు మీకు ఓకే ఒకసారి చూడండి ఇంట్రెస్ట్ గా ఉంటే ఫుల్ ఫుల్ వీడియో అయితే ఇన్స్టాగ్రామ్లో లో పెట్టాను చెక్ చేసుకోండి నీ చేతిలో నా చేతిలో దమ్ము ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా నేను మ్యూజిక్ అయితే కాపరేట్ ఇష్యూ మ్యూట్ అయితే పెట్టాను కానీ బీట్ అనేది బాగానే ఉంటది సంథింగ్ మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు నచ్చితే చాలా అంటే చాలా హ్యాపీ డెఫినెట్లీ చాలా హ్యాపీ నచ్చకపోతే నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా చేయడానికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ వర్షన్ చూపిస్తాను ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసేవాళ్ళు ఇక్కడ చూస్తే చాలా హ్యాపీ ఇక్కడ నేను ఎందుకంటే మీరు 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 యూజ్ చేసిన యాపే ఇవ్వమని చెప్తున్నారు ఇక్కడ చూడండి నేను ఫైవ్ అప్డేట్ చేసుకున్నాను నిన్న మొన్న అప్డేట్ అంటే నేను ప్లేస్టోర్ నుంచే అప్డేట్ చేసుకున్నా ఎందుకంటే నేను ప్లే స్టోర్ యాప్ యూజ్ చేస్తున్నాను సబ్స్క్రిప్షన్ తీసుకొని మీ దగ్గర కూడా సేమ్ యాప్ అయితే ఇచ్చాను నేను లేకపోతే ఒకసారి కామెంట్ చేయండి నేను డైరెక్ట్గా మీకు సెండ్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను ఓకేనా ఇప్పుడు దాని గురించి వదిలేద్దాం ఇప్పుడు నేను అయితే ప్రాజెక్ట్ ఓపెన్ చేసే ముందు మెయిన్ పాయింట్ ఫాంట్ చాలా ఇంపార్టెంట్ చాలామంది ఫాంట్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు మీ దగ్గర విఎన్ యాప్ ఉంటే విఎన్ యాప్ అయితే రిమూవ్ చేసుకోండి డెఫినెట్లీ ఎందుకంటే మీరు డెఫినెట్లీ ఇన్స్టాల్ డౌన్లోడ్ చేసేటప్పుడు మీకు విఎన్ యాప్కి డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది కాబట్టి విఎన్ యాప్ ఉంటే దాని అయితే రిమూవ్ చేసుకోండి డిలీట్ చేసేయండి తర్వాత మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఏమైనా ప్రాజెక్ట్ ఉంటే దాని తర్వాత మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ఓకేనా ఇప్పుడు నేనైతే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా ఫాంట్ యాడ్ చేసుకోండి ఫాంట్ ఇబ్బందిగా ఉంటే ఒకసారి మెసేజ్ చేయండి ఇక్కడ మనకు ఫాంట్ ఒకవేళ ఇక్కడ అప్డేట్ కాలేదని అనుకుంటే ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ టెక్స్టే కనిపిస్తుంది ఇది సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్దాం వ్యూ హాల్లోకి వెళ్దాం సారీ పైన టెక్స్ట్ నేమ్ ఫాంట్ నేమ్ తీసుకోండి ఒకవేళ ఫాంట్ యాడ్ అవ్వకపోతే ఇక్కడ వ్యూ ఆల్లోకి వెళ్ళి త్రీ లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ ఉంటుంది ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోవచ్చు పెద్ద విషయం అయితే ఏం కాదు వేరే ఫాంట్ యాడ్ చేసినా కూడా చాలా హ్యాపీ నో ప్రాబ్లం కొంచెం మ్యాచింగ్ ఫాంట్ ఉంటే బాగుంటుంది ఈ మధ్యలో ఈ ఫాంట్ అయితే చాలా యూజ్ చేస్తున్నాను నేను ఈ ఫాంట్ యూజ్ చేయడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే కొంచెం బోల్డ్గా ఉంది బాగా ఉంది కొంచెం మాస్కి సింక్ అవుతుంది ఈ ఫాంట్ అనేది మేం చెప్పాలంటే ఓకేనా ఇప్పుడు దాని గురించి వదిలేద్దాం కింద ఒక లైన్స్ అయితే ఉంది దాన్ని మీరు రిమూవ్ చేసుకుందామని అనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు ఓకే ఇక్కడ మనకైతే ఈ ఫోటో కనిపిస్తుందా ఇందులో ఓన్లీ త్రీ ఫొటోస్ యూజ్ చేసిన ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి మీ యొక్క ఫోటో ఏదైతే ఉంటుందో అది రిమూవ్ చేసుకోవచ్చు చెప్పాను కదా త్రీ ఫోటోస్ మాత్రమే యూజ్ చేసినా ఇది కనిపించడానికి చాలా సింపుల్గా అయితే ఉంటుంది టెంప్లేట్ టెంప్లెట్ అనేది మీకు ఓకే గ్రూప్స్ కూడా ఉంటుంది గ్రూప్ చూసి రీప్లేస్ పెట్టుకోండి ఓకే త్రీ ఫొటోసే కాబట్టి చాలా సింపుల్ మ్యాటర్ ఇది దాని తర్వాత దీని నేను ఎక్స్పోర్ట్ చేస్తాను ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసే ముందు ఒకసారి గుర్తు పెట్టుకోండి మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి నో ప్రాబ్లం ఓకే ఎక్స్పోర్ట్ మీకు ఎంత క్వాలిటీలో ఉంటుందో మీకు అంత క్వాలిటీలో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి కానీ మీరు కంప్రెస్ చేసేటప్పుడు ఇన్స్టాంలో పెట్టేటప్పుడు మాత్రం డెఫినెట్లీ కంప్రెస్ చేయండి ఎందుకంటే మీరు ఒకవేళ మీ వీడియో అనేది ఫిఫ్టీ ఎంబీ ఫార్టీ ఎంబీ థర్టీ ఎంబీ ఉంటే ఒరిజినల్ క్వాలిటీ అనేది అప్లోడ్ కాదు కాబట్టి దానికి కంప్రెస్ చేయాలి ఏదైనా యాప్ పాండే యాప్ చాలా బాగుంటుంది బెటర్ ఉంటుంది లేకపోతే మీకు కా కామెంట్ చేయండి నేను సపరేట్గా నేను యూజ్ చే యూజ్ చేసేది సపరేట్గా సెండ్ చేస్తాను అంతే దాని తర్వాత ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత సేవ్ చేసుకోండి కంప్రెస్ మాత్రం అసలు మర్చిపోదు జై హింద్